మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా మీ విషయానికి వస్తే అసలు ఫస్ట్ మీ బాల్యం గురించి స్టార్ట్ చేయండి. నా బాల్యం అనేది ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏమనంటే ఆడపిల్ల అను పెంటకొప్పులే వేసేవాళ్ళు ఉన్నారు, బయట చేసేట వాళ్ళు ఉన్నారని. పెంటకొప్పులే వేయకపోయినా నేను కూడా మా నాన్నకు ఒక్క కూతుర్ని, ముగ్గురు కొడుకులు. పెంటకొప్పులు వేయలేదు కానీ మా నాన్న ఒక్క కూతుర్ని మా వాళ్ళ అక్కకి ఇచ్చేశారు. ఉండేది ఒక్కటే కూతురు కదా, ముగ్గురు కొడుకులు కదా అనేది వాళ్ళు అడుగుతూనే ముందు నన్ను సంతోషంగా మా అత్తగారు మా మేనత్తకి ఇచ్చేశారంట. తర్వాత నాకు కొంచెం అంటే పెరుగుతున్నప్పుడు కొద్దిగా అమ్మా నాన్నల దగ్గర ఉండాలి అనేది ఒకటి ఒక ఉంటుంది కదా. ఎవరికైనా అప్పుడు ఎంతమందితో ఉన్నా అమ్మ ఒళ్ళో ఉండటం వేరే, అమ్మ దగ్గర పెరగటం వేరే. అది బీదరాలైనా ధనవంతురాలైనా అమ్మ దగ్గర అమ్మతో ఉండాలనుకుంటాం మనం. అంటే మా మేనత్తను నన్ను చాలా బాగా చూశారు, అయినా అమ్మను నేను కోల్పోయాను, దూరం అయిపోయాను అమ్మకు. అంటే అమ్మ ఉండండి, అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారు, అమ్మమ్మ తాతలు అంతా ఉన్నా కూడా నాన్న నన్ను మా మేనత్తకి ఇచ్చేసారు. ఆడపిల్ల, ఆడపిల్ల పైగా నా కొంచెం ఆవిడ ఏదో వాళ్ళకు కొంచెం ఆస్తులు అవి ఉన్నాయి, ఆవిడేమో నాకు ఆడపిల్లే కావాలి అని అంటే మా నాన్న ఇచ్చేసారు. ఇవ్వకుంటే ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఆ తర్వాత కూడా నేను ఉండేటి వరకు కూడా మా నాన్న బతుకున్నంత వరకు కూడా ఆడపిల్ల అనేది ఎట్లా ఉంటుంది అనేది మా నాన్న ద్వారా నేను చూశాను. నాకెందుకో ఎవరన్నా పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూస్తున్నప్పుడు ఇది నిజంగానే ప్రేమ ఉంటుందా తల్లిదండ్రులు తండ్రికి? ఎందుకంటే నా ఇది నా విషయంలో చూశాను, నా బిడ్డల విషయంలో కూడా చూశాను. నా బిడ్డలకు కూడా తండ్రి ప్రేమ అంత పెద్దగా అందించలేకపోయాను. మీరు సింగిల్ పేరెంట్ కదమ్మా? నేను ఇప్పుడు సింగిల్ పేరెంటే, అంటే ఉన్నారు అతను కానీ సింగిల్ పేరెంట్, చాలా సంవత్సరాలు 25 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళకు కూడా అంత ప్రేమ అందినప్పుడు అంటే నాకు దగ్గరగా నా కళ్ళకు నా ఇదిగా ప్రేమగా చూసే తండ్రుల్ని తక్కువ మందిని చూశాను నేను. అది కూడా నాకు నిలబడిపోయింది మనసులో. కానీ కూతురుగా కన్న కూతురిగా నేను వాళ్ళకి దూరంగా పెరిగిన లాస్ట్ వరకు నాన్నకు తోడునింది నేనే, ఏ కొడుకులు లేరు. అందుకే కంటే కూతురునే కనాలని కూడా ఊరికే అన్నారు కదా. ఆడపిల్లకు ఉన్నంత అభిమానము ప్రేమ, ఎవరు ఎంత కష్టపెట్టినా కూడా ఎవరైనా తల్లిదండ్రులనే కాదు, భర్త కష్టపెట్టినా, తల్లిదండ్రులు కష్టపెట్టినా, బిడ్డలు కష్టపెట్టినా ఎంతో ఓర్చుకునేది ఒక తల్లి ఆడది అంతే. అది ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి. అలా పెరిగాను నేను, అదే తల్లిదండ్రుల దగ్గర లేకుండా మేనత్త దగ్గర మామ దగ్గర పెరిగాను బాల్యం. కానీ వాళ్ళు చాలా బాగా చూశారు, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ చూశారు నన్ను. పెంచారు, పెద్ద చేశారు, చదివించారు. 10వ తరగతి వరకు నేను అంటే మాది రాయలసీమ, రాయలసీమ కడప దగ్గర ఎర్రగుంట్ల అని ఒక పల్లెటూరు అన్నమాట, అక్కడే చదువుకున్నా 10th క్లాస్ వరకు. పెళ్ళి అయితే నా 10th క్లాస్ అంటే 15 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ చేసేసారు. మా ఇళ్ళు అంతా చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరగడము చేసేస్తారు. అమ్మకు కూడా 13 ఇయర్స్లో అయింది అట్లా అనమాట. అట్లా నాకు కూడా 15వ సంవత్సరం పెళ్లి చేశారు, 10 పాస్ అయ్యాను, పెళ్ళి అయింది. అతను ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేసేవాడు, నాకంటే కూడా 15 సంవత్సరాలు పెద్ద, అది కూడా తెలిసేది కాదు. అది కూడా అంటే ఇప్పుడు పిల్లలు మొగుడు ఎట్లా ఉండాలి, వాడు ఏం జాబ్ చేయాలా, ఏం జాబ్ చేయాలి, వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉండాలి, వెనకాల అత్తమామ ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, అట్లా ఉంటుంది. కానీ ఆ వయసులో ఆ కాలంలో ఇవన్నీ తెలిసివే కాదు మాకు. ఏదో పెద్దవాళ్ళు చెప్పినారు చేసేసుకుందాము అనే, అదే తప్ప తల ఉంచుకొని తాళి కట్టించుకోవడం తప్ప అసలు అవతల అవుట్ ఆఫ్ ఏది తెలిసేది కాదనమాట. అట్లా పెళ్ళి అయిపోయింది. పెద్ద కుటుంబం అది. మా ఇంట్లో మా అత్త వాళ్ళ ఇంట్లో అంటే డబ్బు బాగా ఉందని చూను కదా, వెండి ప్లేట్లు అన్నీ వెండివే ఉండేవన్నమాట. చక్కగా కలిపి పెట్టేది మా అత్త, అది సంకన వేసుకొని అద్దం ముందు ఎత్తుకొని పాపకు ఒక ముద్దని అట్లా ప్రేమగా తినిపించేది వాళ్ళు. అట్లా అంటే ఇసిరి కొట్టేదాన్ని అనమాట, నాకు వద్దు అనేసి. మా అత్త ఎప్పుడు తిట్టేది నన్ను, నువ్వు అన్నం అంటే లెక్క లేకుండా చేస్తున్నావు, నువ్వు అన్నమో రామచంద్ర అని ఏడ్చే రోజు వస్తుంది నీకు, తప్పు ఇట్లా అన్నం పడేయకూడదు అని తిట్టేది మామూలుగా అనేది ఆమె. కానీ అది ఒక శాపంలాగా అవుతుందని నేను అనుకోలేదు. అన్నం కావాలి, అన్నం కావాలి, ఆకలి వస్తుందని ఏడ్చిన రోజులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో.
ఎక్కువ రోజులు కూడా పట్టలే పెళ్ళైన తర్వాత ఇదంతా జరగడానికి. ఆ తర్వాత ఒక అదే చాలా చిన్నపిల్లలాగా ఉండేదాన్ని కానీ అతనికి కూడా భయం వేసేది నాతోటి మాట్లాడాలన్నా చేయాలన్నా అని చిన్నపిల్ల చేష్టలు ఎగరడము అట్లా అలా ఉండేదన్నమాట. సో మా బావగారు ఇక్కడ హైదరాబాద్లోనే ఆయన కలెక్టర్గా చేస్తూ ఉన్నారు, పెళ్లి చేసుకోలేదు ఆయన, మా వారి కంటే పెద్ద ఆయన అనమాట. ఆయన పెళ్లికి రాలేదు, తర్వాత వచ్చారు. వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ నన్ను చూస్తూనే ఆయన అసలు మా ఈ మా అత్తగారి వైపు వాళ్ళు చూసి చాలా కోపడ్డారనమాట, ఎందుకు ఇంత చిన్న పిల్లని ఇంత చక్కటి పిల్లని తీసుకొచ్చి చేశారు, అప్పుడు వాడు అప్పుడే జీవితాన్ని నాశనం చేశారు కదా మీరు అని అని తిట్టాడు. మహాలక్ష్మిలాగా ఉంది అమ్మాయి చూస్తే, ఎందుకమ్మ ఇట్లా చేసావు నువ్వని. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అంటున్నాడు ఆయన అని అనుకున్నాను అంతే. ఆ తర్వాత వాళ్ళు ఏదో చెప్పుకున్నారు, వాడే గొడవ పడుతున్నాడు పెళ్లి చేయమని అది ఇది మా అత్తగారు అంటాం ఏదో జరిగింది. ఆ తర్వాత నాకు ఒక వారం లోపలనే ఒక డాక్టర్ది ప్రిస్క్రిప్షన్ దొరికింది నాకు. దాంట్లో చూస్తే అతనికి ఆరోగ్యం చాలా బాగలేదు అని ఆ మెడిసిన్స్ అదంతా రాసిండారు. అది లెప్రసీ అని దాంట్లో ఉంది. ఓ అతనికి మీకు తెలియదు అంటే? ఇప్పుడు లెప్రసీలో కూడా 30-36 రకాలు ఉంటాయంట. అది అందరికి అంటువ్యాధి కాదు, కొన్ని కొన్ని మామూలు ఉంటాయి అనమాట. అది అది నాకు అప్పుడు తెలియదు, అదే ఉంది అందులో. సో నేను మా ఆడబిడ్డ మా వారి కంటే పెద్ద టీచర్ నాతో చాలా బాగుండేది, ఆమె చాలా పెద్దది కదా నాకంటే కూడా చాలా బాగా చూసేది, కానీ ఆమెకు తెలిసి ఇవన్నీ అది కూడా ఆమెకు లోపల ఎక్కడో బాధ ఉంటుంది అనుకుంటా, అందుకని నేను చాలా ఇదిగా చూసేది, చాలా ప్రేమగా చాలా. ఎప్పుడు తెలిసింది అంటే మీకు మామూలుగా ఆ ప్రిస్క్రిప్షన్ చూడకపోతే మీకు తెలిసేది కాదు? అసలు అతను మామూలుగా ఉంటాడు చూడడానికి, చాలా ఉంటాడు, ఏమి తేడా లేదు, చక్కగా ఉండేవాడు, మంచి బంగారు రంగులో మనిషి హైట్ అంత బాగుండేవాడు. అసలు ఎవరు నమ్మరు కూడా అతనికి జబ్బు ఉందంటే. తెలిసాక ఏం చేశారు? తెలిసింది మా ఆడబిడ్డ దగ్గర తీసుకెళ్ళి ఏంటి వదిన ఇదే అని అడిగితే అప్పుడు తను చెప్పింది, ఎవరికి చెప్పద్దు అది ఇదండి. మా ఇంట్లో కూడా ఇంకొక విషయం చెప్పాలి, తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే ఆడపిల్లకి పెళ్ళి అయిపోయి అత్తగారింటికి పోయేటప్పుడు అప్పగింతలప్పుడు నువ్వు అత్తగారింట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అమ్మగారి గురించి పొగడకూడదు, తర్వాత అత్తగారింట్లో ఏం జరిగినా కూడా అమ్మగారింటికి చెప్పకూడదు, నువ్వు ఏ కష్టమున్నా నువ్వే భరించాలి తప్ప అక్కడ అమ్మ ఉంటే చెప్పకూడదు, ఇవన్నీ బయటికి రాకూడదు, ఇవన్నీ మా నాన్న నాతో వెళ్ళేటప్పుడు చెప్పారు. మరి ఆ రోజుల్లో కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది కదా, నాన్న అలా చెప్పేటప్పటికి నాకు భయం వేసింది, ఏమని చెప్పాలో నేను ఇప్పుడు ఇదంతా ఈ కష్టాన్ని, ఇక్కడ అన్నము సరిగ్గా లేదు, భోజనము సరిగ్గా పెట్టలేరు వాళ్ళు, పైగా ఇంత జబ్బు అతనికి, 15 సంవత్సరాల పిల్లని నేను ఏంటి, నేను ఎవరికి చెప్పుకోని బాధ, నేను నాకు మా మేనా అదే మామ అత్త వాళ్ళు ఉన్నారు, పెంచిన వాళ్ళు ఉన్నారు కదా, మాకు ఇవి పాలిస్ట్రాలవి గనులు ఉంటాయి, గనులు మా పక్క ఎక్కువ ఉంటాయి, అవి అంత బిజినెస్లు అవన్నీ ఉండేవి అనమాట, బాంబే బెంగళూరు షిర్డి ఇట్లా అంతా వెళ్తారు మా గ్రానైట్స్ అవి. ఇంకా మామ ఇదంతా జరుగుతుంది, నాకు ఇంక ఎవరికి చెప్పాలి, వాళ్ళు అత్త వాళ్ళు చెప్పొద్దన్నారు కదా అక్కడ, వీళ్ళతో చెప్తే వీళ్ళతో ఏం సంబంధం లేదు, నాకేమి తోచలేదు, ఏం చేయాలో తెలియక అక్కడ ఇంకా ఎందుకు నేను బతకడము, బయటికి పోలేను, రాలేను, లోపలికి ఉండలేను వీళ్ళతోటి, నన్ను నాకు ఇంత భయం వేసింది జబ్బు అనేటప్పటికి అనేసి టాబ్లెట్స్ ఉంటే ఆ టాబ్లెట్స్ మొత్తం సీసా నిండా ఉన్నాయి టాబ్లెట్స్, అతి కష్టం మీద మింగేశారు టాబ్లెట్స్ అని మొత్తం మింగేశారు. నాకు దారి లేదు, నేను ఆ ఇంట్లో ఉండలేను, అతనితో బతులేను, నాకు భయం వేస్తుంది, ఎవరికి చెప్పుకోవడానికి లేదు, తల్లిదండ్రులకు చెప్పడానికి లేదు, ఆ పరిస్థితి అనమాట. ఇంకా ఏం చేయాలి తెలియక మింగేశాను మొత్తం అండి. మింగేసిన తర్వాత ఇక ఒక 2-3 అవర్స్ తర్వాత స్టార్ట్ అయిపోయింది, ఇతనేమో ఆఫీస్కి వెళ్ళిపోయినారు. ఇక మా అత్త వాళ్ళు మా పెద్ద తోడ కోడలు వాళ్ళు అంతా పక్కన చిన్న తోడలు అంతా ఇట్లా ఉంటారు, పక్క పక్క ఇళ్లలో ఉంటారనమాట, ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, మా తోడికోడలతో మాట్లాడకూడదు. తోడికోడలు అంటే చాలా పెద్ద ఆమె, ఆమెకు 6 మంది పిల్లలైతే వాళ్ళ పిల్లలందరూ నాకంటే పెద్దవాళ్ళే, నేనే చిన్నదా నా ఇంట్లో అందరు 10th క్లాస్ అమ్మాయిని, వాళ్ళంతా బిఏలు బిఈడీలు అంత ఎంఏలు చదువుతున్నారు వాళ్ళంతా కూడా, నేను ఒక్కదాన్ని చిన్నపిల్ల నా ఇంట్లో. ఆమెతో మాట్లాడి చెప్పకూడదు, ఆమె బాగానే మాట్లాడతారు నాతో, కానీ వీళ్ళు ఎవరు చూసేటప్పుడు ఆమెతో మాట్లాడకూడదు నేను, అంటే ఆమెకు కూడా చెప్పలేను. సరే బాగా టాబ్లెట్స్ అన్ని మింగినాను, ఇంకా
కొంచెం మత్తు వస్తుంది అనమాట. అప్పుడు టాబ్లెట్స్ ఒక బట్టలు ఆరేద్దామని బయట వరండాలోకి వెళ్ళి ఇట్లా మంచం ఎక్కి ఇట్లా వెయ్య నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా, ఇట్లా బట్టలు వెయ్యబోయి అక్కడే కుప్పలాగా కూలిపోయాను మంచంలో. తెలుస్తోంది కానీ అన్ని తెలుస్తున్నాయి కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను. అక్క అంటే అక్క అంటే పెద్ద పెద్ద ఆమె, ఆమె అక్కడే ఉన్నారు కూర్చొని ఉన్నారు. ఆమె పరిగెత్తా వచ్చేస్తున్నారు వాళ్ళంతా కూడా, వచ్చి ఏమైందిరా ఏమైందిరా అని ఇట్లా ఎత్తుకుని పట్టుకుని ఉంటే నేనేం చెప్పలేదు. మా బావ కొడుకు ఉంటాడు అబ్బాయికి జగదీష్ అని, అబ్బాయికి చెప్తుంది రే వెళ్ళురా మీ చిన్నాన్నని వెళ్ళిపో వెళ్ళిపో అంటుంటే అబ్బాయి వస్తున్నారు చిన్నాన్న వస్తున్నారు అని చెప్పినారు. ఇంకా అతను కూడా వచ్చారు మావారు. వచ్చిన తర్వాత అందరూ కూడా డాక్టర్ని పిలిచుకురమ్మంటే వాళ్ళ పర్సనల్ డాక్టర్స్ అని ఉంటే ఆయన పిలిపించారు. చూస్తే ఈ అమ్మాయి ఏదో పాయిజన్ మింగింది, అది చాలాసేపు అయినట్టుంది, మొత్తం ఇట్లా గోర్లు పెదాలు అంతా కూడా బ్లాక్ అయిపోయాయి అనమాట, బ్లాక్ అయిపోయింది. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోండి, మేమేం చేయకూడదు ఇక్కడ తీసుకెళ్ళిపోండి అన్నారు. అంటే ఇంకా అప్పుడు ఆటోలు ఇవన్నీ ఏమీ లేవు కదా, ఆ రిక్షాలో కూర్చోబెట్టుకుంటే మా అక్క ఏడుస్తుంది, ఒళ్ళ పడుకోబెట్టుకుంది, ఎందుకు ఇంత పని చేసినావురా ఒక్క మాట నాకు చెప్పచ్చు కదా నువ్వు అని అంటుంది. నాకు సమాధానం చెప్పే శక్తి కూడా లేదన్నమాట. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు, అంతా అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చేసి నాకు తెలుస్తుంది అనమాట, ఇంకా పోలీసు వాళ్ళు వచ్చినారు వాళ్ళు తీసుకుంటారు కదా అగ్నం తీసుకుంటారు కదా, ఆ టయానికి కరెక్ట్గా ఎవరో నా పక్కకు వచ్చి చెప్పారు టాబ్లెట్స్ ఎక్కడిపోయి చెప్తే మా నాన్న ఇచ్చాడని చెప్పు అని చెప్తున్నారు. మా నాన్న మెడికల్ డిపార్ట్మెంట్ అండి, మెడికల్ ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న ఇచ్చారని చెప్పు అని చెప్పి అన్న అనేది నాకు వినపడుతుంది. సరే పోలీసు వాళ్ళు వచ్చారు, అంతా రాసుకుంటున్నారు ఏం చేసావమ్మా ఏమి ఇట్లా అని అన్నీ చెప్పినాను. నేను చెప్పిన తర్వాత ఎక్కడివి నీకు టాబ్లెట్స్ అంటే మా నాన్న ఇచ్చినారు అని చెప్పమన్నారు అని చెప్పినారు. మా నాన్న ఇచ్చారని చెప్పాల, మా నాన్న ఇచ్చారని చెప్పమన్నారు. ఎవరు అంటే ఎవరో తెలియదు ఇక్కడ పక్కన చెప్పినారు అని చెప్పారు. సరే వాళ్ళు ఏమనకుండా బయటకు వెళ్ళిపోయారు. ఇంకా అంతా మేనేజ్ చేసుకుంటారు కదా కేసు కాకుండా, అది మామూలు జనరల్ అది చేశారు. తర్వాత వాళ్ళు 24 గంటలు చెప్పలేము మేమన్నారు అనమాట. అంత స్థాయికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు. నాకు కూడా ఇంకా అయిపోయింది అని తెలుస్తుంది అనమాట, అట్లా అయిపోయింది అంటే మరణం అంటే ఏంటి అనేది నేను చూశాను. అంచెల దాకా వెళ్ళాను. అవి అనుభూతి కూడా నాకు తెలుసు ఎట్లుంది అనేది చూసి. ఇప్పుడు చూసి బతికి చచ్చిపోతారు కదా ఎవరైనా కూడా, నేను మళ్ళీ బతికి చూసా అది ఎట్లా ఉంది అనేది తెలిసింది నాకు, ఆ నరకమో స్వర్గమో ఏదో అనేసి. ఆ తర్వాత మామూలుగా బతికాను, బతికినాక ఇంటికి పంపించేసరి వచ్చేసాను. మా మామ ఎక్కడో ఉన్నారు కదా, మా మామ బాంబేలో ఉన్నారంట అప్పుడు నన్ను పెంచిన ఆయన. ఆయన ఏం చేశారు, ఆయనకి ఎందుకో మనసు స్థిమితంగా లేదంట అక్కడికి పోయిన తర్వాత. ఏదో జరుగుతుంది, పాపకి ఏదో బాగలేదు, ఏమో అవుతుంది అని చెప్పేసి ఆయన ఇంకా అక్కడ ఉండలేక బిజినెస్ కూడా అక్కడ పక్కన పడేసి డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి మాకు ఎక్కువ అక్కడ సైడ్ డైరెక్ట్గా బాంబే టు కడప వచ్చేసారు. వచ్చేసి నేరుగా మా ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంకా మంచంలో బ్లడ్ అంతా ఇరిగిపోయి, మనిషిని చిన్నపిల్లను కదా ఎంతో ఎట్లా అయిపోయింది. ఆ బెడ్ మంచంలో పడుకొని ఉంటే మామ వచ్చి ఏమైంది అని అంటే ఇట్లా చేసి ఇట్లా జరిగింది అని చెప్తే మా మామ ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆటో తీసుకొని వచ్చేసి రిక్షా తీసుకొని వచ్చి నన్ను ఇట్లా ఎత్తుకొని తీసుకొని పడుకోబెట్టుకున్నాడు. ఏం మాటలు ఎవరు పిలిస్తే పలకలేదంట, ఆయన ఏం సమాధానం చెప్పాల. నేరుగా తీసుకొని ఊరికి వచ్చేసారు, ఎర్రగుంటలకు తీసుకొచ్చేసారు. చెప్తే ఇంక సరే అమ్మను నాన్న అమ్మకు కూడా అట్లనే అవుతుందంట, ఏదో పాపకు బాగలేదు అనేసి ఇక సరే వెళ్ళిపోదామని మా అమ్మ ఏడుస్తుంది. నాన్న ఇద్దరు కలిసి కడపకు వచ్చేటప్పటికి కడపకు వచ్చారు. వస్తే ఇంక వాళ్ళని చూసి వీళ్ళు భయపడ్డారు అత్తగారింట్లో. భయపడిపోయి మీ అమ్మాయి ఎంత పని చేసింది తెలుసా అంటే ఏం చేసింది అని అంటే ఇట్ ఇట్లా చేసింది, పైగా టాబ్లెట్స్ మీరే ఇచ్చారని చెప్పింది పోలీసు వాళ్ళకి అది ఇది అంటే మా నాన్న అన్నారంటే చాలా మంచి పని చేసింది, మీకు మచ్చ రాకుండా చేసింది కదా, మా నాకే నా పేరే కదా చెప్పింది మా పాప, పర్వాలేదులేమ్మా అని చెప్పి ఇంకా వెనక్కి తిరిగేసి ఇంకా అమ్మ ఏడ్చుకుంటూ నాకుండేది ఒక బిడ్డను మీ చేతుల్లో పెడితే చావు వరకు తీసుకొచ్చారు అంటారు కదా తల్లి అనకుండా ఉండలేదు బాధ వాళ్ళకు ఉంటారు అట్లా ఏదో అనేసి ఇంకా పోతారు మీరు అట్లా అంటారు ఏదో కడుపు బాధ తీట్టుకుండా వచ్చేసారు. రాత్రికి ఇంటికి వచ్చినారు అనమాట, ఇంటికి మళ్ళీ ఊరికి మా ఎర్రగుంట్లకు వచ్చి ఇంకా మా అమ్మ బాగా ఏడ్చేసింది అనమాట. అంటే అన్న నాన్ననే కదా అమ్మ చెప్పింది ఎవరికి చెప్పొద్దని చెప్పాడు కదా, అత్తగారి విషయాలు ఏమి మాట్లాడద్దు అన్నారు కదా చెప్పద్దు అన్నారు కదా, అందుకే నేను ఈ పని చేసిన, మరి నేను ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోవాలి, నేను బయటకు అడుగు పెట్టలేను కదా అత్తగారింట్లో నుంచి, అందుకే నేను చచ్చిపోదాం అనుకుని ఇంట్లో చేశాను అని చెప్పారు. ఇంకా అమ్మ అప్పుడు వాళ్ళకి బాగా ఇదని తప్పు చేసాం మనము అని చెప్పేసి ఇంకా అప్పుడు ఇంకా తర్వాత వాళ్ళని పంచాయతీలు అవి ఇవి అయినా డైవర్స్ ఇప్పిద్దామని చూస్తే అప్పుడు కూడా నేను ఒప్పుకోలే.
అంతవరకు జబ్బు విషయం కూడా తెలియదు వాళ్ళకి, నా నాకు ఉండే జబ్బు విషయం కూడా తెలియదు. అప్పుడు బయటకు వచ్చేయాలి నేను చెప్పాను, నేను అప్పుడు అమ్మలతో చెప్తే ఇంకా వాళ్ళు నాన్న వద్దు మనకు ఉండేది ఒక పాప చిన్న పాప మనది తప్పయింది అని డైవర్స్ ఇప్పిద్దామని చెప్పేసి ప్రయత్నం ఏదో చేయబోయారు వాళ్ళు. అప్పుడు మా అమ్మ మా మామ ఇద్దరు ఉండి పాప ఇష్టం పాపను అడగండి ఆమె ఒప్పుకుంటే ఓకే అని నన్ను అడిగారు. అడిగితే నేను వద్దన్నాను, డైవర్స్ వద్దు ఏమొద్దు నేను అతనితోనే ఉంటాను, మెడిసిన్స్ ఇప్పించండి మీరు, నాకు ఏం చేయాలో అది నాతో ఉండండి మీరు ఇద్దరు, నేను అతనితోనే ఉంటాను, బాగు చేసుకుందాం అమ్మ ఇంకొకళ్ళు వద్దు అని చెప్పి చెప్పాను. సరే అని చెప్పి ఇంకా మెడిసిన్స్ అవి అయి ఇవ్వడం చేసినాం కానీ అది బాగా కాలేదు. ఇంకా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్నాడు అంతే అతను, కాలమంతా అతనికి సేవ చేయడం సరిపోయింది నాకు. అంత చాలా మెడిసిన్స్ అవి ఉండేవి, అవన్నీ టైం ప్రకారం ఇవ్వను అన్ని చెయ్యను మెడిసిన్స్ ఇవ్వను అట్టా ఆల్మోస్ట్ ఆ విధంగానే జీవితం నడిచింది 3 ఇయర్స్. ఓకే అమ్మా, నిజంగా వినికి చాలా బాధాకరమైంది. మీకు పిల్లలు ఇద్దరు, పాప బాబు. పాప బాబు విద్యా సౌదలో నాకు జాబ్ వచ్చింది. ఓకే, 10th క్లాస్ అప్పుడు నేను చెప్పాక 10th క్లాస్ పెళ్లి చేశారని, ఆ తర్వాత 10th క్లాస్ అయిపోతుంది జాబ్లో జాయిన్ అయినాక నేను ఇంటర్మీడియట్ అవన్నీ కట్టుకొని అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ కట్టుకొని పాస్ అయ్యి అంటే ఇట్లా ఉంటూ కూడా చేసి నేను ప్రమోషన్స్ తెచ్చుకుంటూ అట్లా నా కాలక్షేపం చేసుకుంటూ వచ్చాను. ఈ ఇదిలో మళ్ళీ నాకు ఇంకొక వ్యక్తి నా జీవితంలో ప్రవేశించడం జరిగింది. అది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయం కావడము, ఒకరిని ఇష్టపడము, నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడడం, వాళ్ళ మదర్ కానీ అందరు ఇష్టపడము. సరే అతనికి మ్యారేజ్ కాదు కాలేదని చెప్పారు. సరే అంటే అమ్మ వాళ్ళు కూడా ఆలోచించారు, సరే బాగానే ఉంది చిన్నపిల్ల కదా ఒంటరిగా ఇక్కడ ఉండడం అంటే కష్టం కదా, సరే పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడము, మళ్ళీ మ్యారేజ్ కావడము అక్కడ స్టార్ట్ అయింది నాకు 2వ జీవితం. మళ్ళీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ అంటే మాటలు రావటం లేదు, ఎందుకంటే తెలిసి తెలియని కాదు, తెలియని వయసులో పెళ్లి చేసినారు. తెలియని వయసులో పెళ్లి చేసి తెలియని జీవితంలో మీరు అడుగు పెట్టి చావు అంచుల దాకా వెళ్ళి మళ్ళా వచ్చి 2వ జీవితంలోకి అడుగు పెట్టినారు కదా, ఆ జీవితం అన్నా బాగుందా? బాగాలేదు అంటే ఫస్ట్ జీవితమే బాగుండింది, ఎందుకంటే జబ్బుతో ఉన్న అక్కడ ఒక నీతి ఒక పద్ధతి పెద్ద చిన్న ఒక కృతజ్ఞత, నాకు ఇంత జరిగినా ఇంత ఉన్నా ఆ అమ్మాయి చిన్న పిల్ల అయినా కూడా సమాలించుకొని ఎవరికి చెప్పకుండా ఆ బాధను మింగుకొని నాకు ఇంత సేవ చేస్తుంది అనే ఒక కృతజ్ఞత తనలో ఉండింది. ఇక్కడ లేదు. ఇది ఏంటంటే ఇది వాంటెడ్లీ మోసం చేయాలని చెప్పి వచ్చిన వ్యక్తికి ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా, అక్కడేమో దేవుడు అన్యాయం చేశాడు మోసం చేశాడు, ఇక్కడేమో మనిషి మోసం చేశాడు, అంతే తేడా. రెండు వైపుల మోసపోవడమే అయింది, అక్కడ దేవుడు ఇక్కడ మామూలు మనిషి మోసం చేశాడు. అంటే ఎందుకు అన్యాయం చేయాలనిపించింది తెలీదు. అతనికి మామూలుగానే ఇట్లా అలవాటు ఉందనుకుంటా ఆడవాళ్ళని చూస్ చేసుకొని, కానీ చాలా పెద్ద ఫ్యామిలీ, మళ్ళీ అది చిన్న వ్యక్తి కూడా కాదు, మంచి ఫ్యామిలీ, ఎమ్మెల్యే కొడుకు, ఒక ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, ఉమనేజర్. కానీ అలా కనిపించరు మనిషి, చాలా గొప్ప కనపడతారు. మా వాళ్ళు ఇప్పుడు కూడా ఆఫీస్లో ఇప్పుడు కూడా సార్ దండం సార్ అంటారు వాళ్ళు చూస్తే, నిజం అట్లా కనిపిస్తారు మనిషి చూస్తే. అంటే మీరు ఎలాంటి విపరీతమైన బాధ అంటే ఇంకా ఇంతకు మించిన బాధ నా జీవితంలో రాదు అన్న బాధ చెప్పండి. ఒక్కటి చెప్తాను రాధా, నాకు చిన్నప్పుడు నేను ఎట్లా పెరిగాను చెప్పాను. ఒక నాకంటూ కొన్ని బాగా ఇంట్లో బాగా డబ్బు ఉండేవాళ్ళం కాబట్టి నాకు చాలా నగలు కానీ బట్టలు కానీ కొద ఉండేది కాదనమాట, ఒక్కదాన్నే పెరిగా కదా నేను. ఒకసారి నా నెక్లెస్ ఎవరో అడుగుతారు కదా పల్లెటూరులో పెళ్ళికి పోయిస్తాం ఇక్కడ పోయిస్తాం అని అంటే, మా నాకు ఇష్టపడి చేయించుకున్న ఒక నెక్లెస్ ఉంటే మెల్లో, మా వాళ్ళు వచ్చి అడిగితే మా అత్త ఇచ్చింది వాళ్ళకి వేసుకొని లే అని చెప్పేసి, నాకు తెలియదు అది. నేను ఏదో ఆడుకుంటూ స్కూల్కి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు ఆ నెక్లెస్ తీసుకొని వచ్చిన తర్వాత, అయితే ఇది మీ దగ్గర ఎందుకు ఉంది అని అడిగాను నేను. అంటే పెళ్ళికి పోయినా మా అమ్మ ఇచ్చింది అని చెప్పినారు. సరే నేను ఏం మాట్లాడి వెళ్ళిపోయినాక నగ తీసుకొని ఇసి బయటికి ఇసి చేతు నుంచి బంగారు నగ ఇసిరి బయటికి కొట్టిన, ఎందుకంటే ఒకరు వేసుకుంది నేను వేసుకున్నాను తెలుసు కదా, నువ్వు ఎందుకు ఇచ్చినావు
ఆ తర్వాత నేను దాన్ని మెళ్ళో పెట్టుకోలేదు. నేను అట్లాంటి వ్యక్తిని, ఇంతమంది ఆడవాళ్ళతో తిరిగిన వ్యక్తితో నేను సంసారం చేశానంటే ఆ బాధ ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచి. ఇప్పటికీ కూడా నాకు బాధ కనిపిస్తుంది, అంత నరకం అనిపించా నేను. కానీ తట్టుకున్నా, ఎందుకంటే ఈ తట్టుకోవడం అనేది, దాన్ని ఓర్చుకోవడము, వాళ్ళతోనే బతకడం అనేది నాకు దేవుడు ఇచ్చిన అది వరమో శాపమో నాకు తెలీదు. శాపమే నాకు ఇది. ఎందుకంటే ఈరోజు ఇవాళ అమ్మాయిలు ఇవాళ ఏదైనా ఒక చిన్న లోపం ఉందంటే వాడిని ఇట్లా తన్నేసి వెళ్ళిపోతున్నారు, పోరా అనేసి. మేము పోలేకపోయినాము, అట్లా పోయింటేనా బాగుండేదా? నాకు ఒక 3-4 మంత్స్కే తెలిసిపోయింది పెళ్ళైనాక. అడిగారా ఎప్పుడన్నా? అడగడం ఏంటి, ఇంకా వాళ్ళు నా దురదృష్టం ఏంటంటే పెళ్లి చేసుకొని నేను భార్యనయ్యి పెళ్లి చేసుకోకుండా అతనితో ఉండేవాళ్ళు, నా మీద గొడవ వచ్చేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు రోడ్డు మీదకి వస్తే. నేను జాబ్ చేసేదాన్ని కదా, నేను కంపల్సరీ బయటికి రావాల్సిందే. ఇంకోటి నాకంటూ ఒక ఉనికి ఉంది అక్కడ, నేను ఒక జాబ్ ఎంప్లాయీని, అక్కడ అన్నీ ఉంటాయి నాకు. వాళ్ళకి ఏమీ లేదు కదా, వాళ్ళైతే రోడ్డు మీద కొట్లాడితే ఆమె ఎవరెవరికి తెలియదు, కానీ నేను తెలుసు అందరికీ. ఎంత ఘోరంగా ఉంటుంది, ఏం అనలేక, అందులో మన సంస్కారము, మన సంస్కృతి మొదటి నుంచి నేను ఎంత ఎట్లా బతికాము. వాళ్ళని ఆపలేకపోయేవాడు అతను. ఆ నరకం చాలా రోజులు భరించాను నేను పిల్లల కోసం, భరించాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే ఏమి చేయను నేను ఇంకా అట్లాంటి పరిస్థితి. ఆఫీస్ 89లో మ్యారేజ్ అయింది. ఓకే, ఉన్నాను ఒక 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాలు ఇదే అంటే ఏ భరించ. పిల్లలు భరిస్తారు వాళ్ళు కూడా, ఏం చేస్తారు ఇంకా. బాబు పుట్టిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. బాబు పుట్టిన తర్వాత ఎందుకు బయట, ఇన్నాళ్ళు భరించి నువ్వు ఎందుకు బయటకు వచ్చినావమ్మా అంటే, బాబుని చంపడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు చాలాసార్లు నేను ఎదుర్కొని. ఎవరు మీ వారు? మా వారు కాదు, ఆయనతో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు నాకంటే ముందు వచ్చారు కదా, పాపం వాళ్ళు చేసుకున్నా పాపమే కదా, ఆడది కదా, అక్కడ నమ్మి వచ్చింది అతన్ని. అతను ఎందుకు ఫోన్ అట్ట చెయ్యాలి? ఇప్పుడు నువ్వు ఎవరితోనో ఒకటితో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా లేదా అనేది పక్కకు పెట్టేసి ఒక ఆడది నేను నమ్ముకొని వచ్చినప్పుడు నువ్వు అక్కడ నువ్వు ఆమెతోనే బతకాలి. మీ బాబుని చంపనికి కూడా హెల్ప్ చేశాను నేను, అది కూడా చెప్తాను. నేను ఎప్పుడు వాళ్ళ గురించి నేను ఎప్పుడు నేను చెడుగా నేను కోపించుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళ నైజం, అది వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. నేను మేము అతనితో ఉన్నప్పుడు ఈవిడ వచ్చి నిన్న మొన్నదే పెళ్లి చేసుకున్నాడు అని వచ్చేసి అందులో జాబ్ చేస్తుంది, మాకంటే బాగుంది, సెక్యూరిటీ ఉంది, ఆమెకి ఇంట్లో అందరూ ఉన్నారు అనేది వాళ్ళల్లో పుట్టి వాళ్ళు ఏం చేయడానికి కూడా వెనుకాడరు కదా. చాలా జరిగినాయి, చాలా 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 అంటే నరకం అని అనిపించిన నేను. ఇంకా ఇదే నరకం నాకు, ఫస్ట్ నరకం కాదు, ఇదే నరకం. సో ఇప్పుడు ఆయన నుంచి మీరు ఇద్దరు పిల్లల్ని తీసుకుని, బాబుని తీసుకుని బయటకు వచ్చేసిన, పాప పెద్దది, బాబు చిన్నోడు బాగా, బయటకు వచ్చేసిన నేను. బాబును చంపడానికి వచ్చినప్పుడు నేను ఇంక వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చినారు, వచ్చి ఎందుకు వచ్చేసినావు అని చెప్పినా. ఇప్పుడు భర్త అనేవాడు ఎందుకు మాకు, మాకు రక్షణగా ఉండాలి నువ్వు, నీ వల్లనే మేము భక్షింపబడుతున్నాం ఇక్కడ, నాకు అవసరమా నువ్వు, నా జాబ్ ఉంది అని నేను బతుకుతామని మా మదర్ వాళ్ళకి అప్పుడు చెప్పినా నేను ఇదన్నీ కూడా. అప్పటి వరకు వాళ్ళకి ఇవి కూడా చెప్పలే, అది ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ అప్పుడు చెప్పలేదు అమ్మ వాళ్ళకి. ఎందుకంటే నా కూతురు ఇంత కష్టపడుతుంది అని వాళ్ళు ఎందుకు అనుకో, వాళ్ళ పో నా బాధ అయితే నేనే పడతాను వాళ్ళ వరకు ఎందుకు పోని వాళ్ళని అప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్పలే. ఎందుకంటే ఇదంతా ఇంత అవమానాలు, ఇంత కష్టాలు, మళ్ళీ రెండోసారి చేస్తే కూడా ఇట్లా అయింది అని, అది కూడా నరకమే కదా వాళ్ళకి. ఆ నరకం నాతోనే పోని వాళ్ళకి ఎందుకు చెప్పాలా అని ఇప్పుడు చెప్పలే. అంటే అమ్మ ఇప్పుడు ఇద్దరిని మీరే వాళ్ళని పోషించినారు, ఈ స్థాయికి తీసుకొని వచ్చినారు. అమ్మ మీ అమ్మ గారు చనిపోయినప్పుడు అమ్మగారికి తలకొరివి కూడా మీరే పెట్టినారు అని విన్నాను. అంటే ఎందుకు, అంటే ఎందుకు అనలే, మామూలుగా మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే మగపిల్లలు తలకొరివి పెట్టాలి. ఆడపిల్లగా మీకు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తలకొరివి పెట్టడం ముఖ్యమా, తల్లిదండ్రులను సాకడం ముఖ్యమా, అలాగ అన్నం పెట్టి బాగా చూడడం ముఖ్యం? బాగా చూడడమే ముఖ్యం. అది చేయలేని కొడుకులు, వాడు తలకొరివి వాడు పెడితే ఏమి, ఎవరు పెడతారు? కొడుకులు ఉన్నారా? కొడుకులు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు కొడుకులు ఉన్నారు.
అమ్మ నాన్న నా దగ్గర నాన్న రిటైర్డ్ అయిపోయినాక నేనే తెచ్చుకున్నాను, అమ్మను నేనే తెచ్చుకున్నాను. అప్పటికే నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నా, కినరా వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి. లాస్ట్ స్టేజ్లో నేను పెట్టిన ఈ బాధలన్నీ పడ్డ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఉద్యోగం ఉంది నాకు, నాకు శాలరీ అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, డబ్బు కోసం నేను చేయలేదు. నాకు ఏదో చేయాలనిపించింది. నాలాగా ఎంతోమంది అందరూ ఉండి, డబ్బు ఉండి, డబ్బు లేక ఎన్నో బాధలు పడే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. నేను ఒంటరి దాన్ని, ఇప్పటికీ రెండే అయిపోయి ఈ మగవాళ్ళతో పడ్డాం. ఇక మేడం ఇంకొక కొలివి తీసుకొని తలగొక్కునేదానికంటే నాకంటూ ఒక తోడు ఏర్పాటు చేసుకుని, నేను ఒంటరిగా ఉండడానికి నాకు చేత కాలేదు. ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన దాన్ని, ఒక్కరు ఎప్పుడు పని వాళ్ళు ఉంటారు నా దగ్గర, కానీ ఒంటరిగా ఉండడానికి నాకు చేత కాలేదు. నరకంగా ఉండేది నాకు, అసలు ఉండలేను అని బాధ అయిపోయి ఏదన్నా చేయాలి అనుకొని, ఇలాంటి వాళ్ళను నేను తోడుగా ఎందుకు పెట్టుకోకూడదు, నేను వాళ్ళకు తోడు కాదు, వీళ్ళంతాని నా తోడుగా నేను చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఒక వ్యవస్థను స్థాపించి రిజిస్ట్రేషన్ చేసి అఫీషియల్గా కూడా, చాలామంది గవర్నమెంట్ వాళ్ళు చేయకూడదు ఇట్లాంటివన్నీ అని అన్నారు. ఇది ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి నేను పర్మిషన్ తీసుకున్నాను మా ఆఫీస్లో. చెప్పకుండా ఎందుకు ఆ దొంగతనంగా చేసి బాధపడి ఈ బాధ నేను చెప్పేశాను మా వాళ్ళకి, మా సార్ వాళ్ళకి చెప్పినాను ఇలా సార్ అని చెప్తే, సరేమ్మా మేము చేయలేదు నువ్వు చేస్తున్నావు అని వాళ్ళు కూడా ఏమనలేదు అనమాట. అట్లా ఒక సొసైటీ స్టార్ట్ చేశా. కానీ ఎట్లాంటి సొసైటీని స్టార్ట్ చేశాను, అందరిలాగా ఓల్డ్ ఏజ్ హోము ఏదో పెద్దవాళ్ళు అక్కడ పడి ఇక్కడ పడి తెచ్చాము అనేది కాకుండా, ఎవరైతే లాస్ట్ స్టేజ్లో అంటే కష్టం అయిపోయి చనిపోయేదానికి దగ్గరలో ఉంటారో, ఎవరు లేకుండా ఉంటారో, రోడ్డు మీద పడిపోవడము, లేకుంటే పిల్లలు సరిగ్గా చూడకపోవడము, ఇట్లా చాలామంది ఉన్నాయన్నమాట. ఆ రకంగా నేను దాన్ని వదిలిపెట్టాను, తీసుకొచ్చుకున్నా. అంతా జబ్బులతో ఉండేవాళ్ళు, క్యాన్సరు, పెరాలసిస్, కోమా, అసలు నాకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. అంటే నేను మెడికల్ నాన్న చేసేవారు, కానీ నాకు తెలియదు అంత మెడికల్గా కాడ. అది ఏం ధైర్యం వచ్చిందో, భగవంతుడు నాకు ఏమి ఈ దారిని నడిపించడానికి ఆయన ఎందుకు నన్ను ఎందుకున్నాడో నాకు తెలియదు. ఆ మాదిరి దాన్ని స్థాపించి ఒక 40 మందిని నేను కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు కూడా లాస్ట్కి. కాలిపోయిన కేసులు ఎవరు చేయరు, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, నేను తప్ప 20 ఏళ్ళలో కూడా నేనే చేశాను. కాలిపోయిన వాళ్ళకి తీసుకోరు ఎవరు కూడా, అలాంటి వాళ్ళకు కూడా నేను స్వయంగా చేశాను. కాలిపోతే ఎవరు వర్కర్స్ రాలేదు, మేము చెయ్యమామని ముట్టుకొని అన్నారు. ఆఫీసుకు పోవాలి, చిన్న బాబు ఉన్నాడు నాకు, అయినా కూడా నేనే చేసిన అట్లాంటి కేసులన్నీ కూడా చేసుకుంటూ నేను పడిన వ్యధను బాధను ఈ బాధలో మర్చిపోతూ వచ్చాను. నిజంగానే నేను అందుకనే ఒకటి అంటాను ఎప్పుడు కూడా, ఒక మగవాడు చాలా ఉన్నతంగా వచ్చాడు, చాలా పెద్ద ఇదిలో వచ్చాడు అంటే అతని వెనక ఒక ఆడది ఉంది అని అంటారు కదా, కానీ నేను చెప్తాను ఒక ఆడది ఎంతో ఎదిగి ఇంత స్థితికి వచ్చిందంటే ఆ వెనకల ఆ బాధలు పెట్టే మొగుడు ఉంటేనే వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎంత రాడ్ తేలిపోతే అవతల మొగుడు ఆ మగాడు అనేవాడు బాధ పడితేనే ఆడది ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు రెండు చూసి వచ్చారు కాబట్టి ఈరోజు మీరు లాస్ట్ స్టేజ్లో అంటే మీ సొసైటీలో మొత్తం లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళనే తీసుకొచ్చుకుంటారు. లాస్ట్ స్టేజ్ డిప్రెషన్కి గురైన వాళ్ళు ఉన్నారు, స్పాస్టిక్ చైల్డ్ అనేసి పుట్టుకతోనే వికలాంగులుగా పుడతారు పిల్లలు, కళ్ళు కూడా కనిపించవు, 40-50 times వాళ్ళకి ఫిట్స్ వచ్చేవి, భరించరాని. అసలు నిజంగా రాదా ఇట్లాంటి జబ్బులు ఉంటాయా ప్రపంచంలోని తెలియని జబ్బులు నేను చూసాను. అవన్నీ చూస్తుండడం వల్లనే నాకు ఇంత ఇది కలిగిందేమో అనిపిస్తుంది. నిజంగా మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలమ్మా. అంటే ఇంట్లో ఒక బిడ్డకు జ్వరం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది, ఎప్పుడు తగ్గుతుందా అనేసి. అలాంది మీరు ఆల్రెడీ ఏజ్డ్ అయిపోయిన వాళ్ళని లాస్ట్ స్టేజ్లో మీ దగ్గరికి తీసుకొని వస్తారు, మరి వీళ్ళకి అందరికి ఎవరు అంటే మీకు ఎవరిదన్నా సపోర్ట్ ఉందా ఫైనాన్షియల్గా? ఫైనాన్షియల్గా అంటే నేను చెప్పాను, మీరు మాకు డబ్బు బాగానే పర్వాలేదు, బాగానే అంటే కోట్లు ఉన్నాయని కాదు, కానీ పర్వాలేదు, తిని ఒకరికి పెట్టగలిగేటట్టు. మళ్ళీ నేను జాబ్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు ప్రాపర్టీస్ అవి వీళ్ళకందరికి ఎలాగా మరి? అదే, నా ప్రాపర్టీస్ని అమ్మేశాను, ల్యాండ్లు అమ్మినాను, స్థలాలు అమ్మేశాను, ఇల్లులు అమ్మేశాను, బంగారం అమ్మేశాను. ఒక్కదాన్నే కూతుంది కదా, 200 తులాలు బంగారం పెట్టారు నాకు అమ్మ వాళ్ళు అప్పుడు. సో దాంట్లో సగం పైన అమ్మేశాను. రీసెంట్గా కూడా నేను మళ్ళీ స్థలం కూడా అమ్మి మళ్ళీ పెట్టాను అనమాట. నేను ఎవరిని చేయదాచి అడిగేదాన్ని కాదు, నా ఇష్టంతో చేసుకుంటున్నాయి.
నీ కోసమో వాళ్ళ కోసమో చేయడం లేదు. నా బాధ కోసం నాన్న నేను చేసుకున్నప్పుడు నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇవ్వండి ఇది అని ఒకరి దగ్గర పోయి చేయి చాపాల్సిన అవసరం నాకు లేదు. నాది నేను దాచిపెట్టుకొని ఎవరి దగ్గరికన్నా పోయి ఇవ్వండి అని ఎందుకు అడగాల? అందుకని అది అయిపోయినాక చూద్దాంలే అనుకున్నాను. అట్లాగా నా ప్రాపర్టీస్, నా శాలరీస్, ఎవరన్నా వాళ్ళంతా వాళ్ళు తెలిసి నాకు 2011లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు పేపర్లలో రావటము, తర్వాత టీవీలలో ఇవంతా అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. నాకు దాతలు అప్పుడు కొంచెం మంది ముందుకొచ్చారు, యూరోఫ్లెక్స్ కంపెనీ వాళ్ళని, వసుధా ఫౌండేషన్ వాళ్ళని, ఇలా కొంతమంది అలా 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 వచ్చి వాళ్ళ చేతులైంది. నేను అడగలేదు, వాళ్ళు ఇచ్చింది మేము తీసుకునే వాళ్ళం కానీ అడగేటోళ్ళం కాదు. అలా సంస్థ కొంచెం పర్వాలేదు, మాకెప్పుడు నేను అబ్బా నాకు ఎట్లా ఈ కష్టమే అని అనిపించకుండా మేము వ్యవస్థ నడుచుకుంటూ వస్తుంది. మాకు ఇంతవరకు కూడా ఈ నేపథ్యంలో నాకు ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఒక చిన్నజేరి స్వామివారి పరిచయం కావడము, స్వామివారిని ఒక ఫంక్షన్కి పిలిచాను. నేను పిలిచినప్పుడు రవీంద్ర భారతిలో చేస్తే అది ఫంక్షన్ తరికెళ్ళ భరణి గారు చాలా మంది వచ్చారు ఆ రోజు. ఆ రోజు నా పుట్టినరోజు కూడా, జూన్ 22. అప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాను నేను స్వామివారి దగ్గర. అది కూడా ఆ సంవత్సరం స్వామి అక్కడ పెట్టామన్నమాట. ఫస్ట్ టైం స్వామి రావడము, ఆ రోజు మేము చేసినటువంటి సేవలు అవన్నీ కూడా మేము డెమో చేసాం ఆయన వారి ముందర. అది చూస్తే నన్ను చాలా ఆశ్చర్యపోయారు. ఒక స్త్రీ అందరూ జాబ్ చేస్తూ ఇట్లాంటి వ్యవస్థను నడపడం అంటే చాలా కష్టము, ఆమె చాలా ఇదిగా చేస్తున్నారు అంటే నేను చెప్పాను. ఓల్డ్ ఏజ్ హోమ్లో రెంటెడ్వి తీసుకునే వాళ్ళము, చనిపోయే వాళ్ళకు చాలా ఇబ్బంది అయింది, డెడ్ బాడీని ఎక్కడ పెట్టాలో తెలిసేది కాదు, ఇదొకటే నాకు చాలా కష్టంగా ఉందని స్టేజ్ మీద మాట్లాడుతూ బాధపడినప్పుడు ఇంకా ఆయన ఒక మాట ఇవ్వడము, మీకు స్థలం ఇప్పిస్తాను నేను. సో ఇప్పుడు స్థలం ఇచ్చారు? ఇచ్చారు. ముచ్చంతలలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర మాకు ఒక 1/2 ఎకర స్థలం ఇవ్వడం జరిగింది. ఓకే అమ్మ, ఫైనల్గా ఎంతమందికి మీరు తలకొరివి పెట్టారు? ఇప్పుడు 20 సంవత్సరాల ప్రయాణం మాది. చాలా మంది, వేల మందికి చేసాం మేము. వేల మందికి చేసాం. అందులో ఎంతోమంది, కొంతమంది చనిపోయిన వాళ్ళని వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఉంటారు. ఎవ్వరు లేని వాళ్ళు, ఇంకా విధాయకం లేకపోతే నేను పెట్టాను. అది 653 మందికి పెట్టాను. అబ్బా, 653 మందికి మీరు తలకొరివి పెట్టారు మీ అమ్మతో కలిపి? అమ్మ నాన్నతో కూడా. నాన్న కూడా నేనే పెట్టా తలకొరివి. చెప్పాను కదా కూతురు వద్దు అని మా నాన్న ఎవరికో ఇస్తే మా నాన్న లాస్ట్ మా నాన్నకు నేనే పెట్టాల్సి వచ్చింది తలకొరివి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ. తలకొరివి పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. అమ్మ నాన్న కాకుండా 653 మందికి తలకొరివి పెట్టిందంటే, మామూలుగా అంటూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏమాత్రం తీసిపోరు సమానమని, ఇంకా ఆడవాళ్ళే ఒక స్టెప్ పైన ఉన్నారు, ఎక్కువ ఉన్నారు అని నిజంగా చూడొచ్చు. అమ్మ ఫైనల్గా ఒక్కటే నేను అడగాలనుకున్నా, మీ కూతురు చనిపోయారు కదా, ఒక 2 ఇయర్స్ అయిపోయింది కదా? 2 ఇయర్స్. అడగొచ్చా? అడగచ్చు, అడగండి, పర్వాలేదు. ఎలా చనిపోయిందమ్మ? పాపను ఇష్టపడే చేసుకున్నారు వాళ్ళు. చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా బాగా ఉండేవాళ్ళు. అబ్బాయి ఒక రకమైన మెంటాలిటీ అతనికి. నాకెందుకు అప్పుడు నచ్చలేదు అబ్బాయి, నచ్చలేదు వద్దు వద్దు అనుకుంటే వాళ్ళు వదలలేదు తిరగటం అట్లా అయింది. వద్దన్నానని పెళ్ళైతే అయ్యింది. మా ఇంట్లో అందరూ నన్ను అమ్మాయిని సపోర్ట్ చేశారు, బాగుంటుంది చేద్దామంటే చేసాము. అదే అబ్బాయికి బాగా మనసులో పడిపోయింది, మీ అమ్మకు నేను నచ్చలేదు, నన్ను రాని వద్దనింది అనేది కూడా ఖచ్చితంగా పెట్టుకున్నాను. ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కటి ఉంటుంది కదా. అది ఇంకా చాలా విషయాలు అబ్బాయి వల్ల అంత సరిగ్గా ఉండేది కాదేమో అనుకున్నా నేను. అమ్మాయి మా ఇంటికి రాణించేటోడు కాదు. పోనీ ఎక్కడో ఉందిలే, బతుకుతుంది కదా, బాగుంది అని అనుకున్నాను. కానీ కొద్ది రోజుల తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నాడు, కొడతాడు, ఇవన్నీ తెలిసిందనమాట. సో నేను ఈ మధ్యన అంటే ఒక 2 ఇయర్స్ అంతకుముందే చాలా ఆరోగ్యం పాడైపోయింది అమ్మాయికి. చాలా అంటే చాలా ఆరోగ్యం పాడైపోయింది. నేను వెళ్ళడానికి ఉండదు అక్కడికి, అమ్మని పంపడి ఇంటికి. ఎక్కడ? ఇక్కడే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్. అట్లా జరిగిందనమాట. సో నేను చెప్పాను కదా ఇప్పుడు కూడా ఒక బాధను మర్చిపోతాను నేను. అంటే మర్చిపోతే ఏదో ఒకటి అది కూడా నాకు బాధనే అయిపోయింది. ఇంకా దాన్ని ఇంకా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు అలవి కానప్పుడు నేను ఏం చేయగలుగుతాను? నేను ఆ అమ్మాయికి చెప్పినా కూడా వచ్చేసేయమ్మా అని చెప్తాను. చెప్తే కూడా అమ్మాయి వినలేదు. అమ్మాయి కూడా ఇద్దరు కూతుళ్ళు, వద్దమ్మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి కదా అనేది. చాలా అందంగా ఉండేది అమ్మాయి. అట్లా అమ్మాయిని తీసుకుపోయి చేసుకొని అన్న పెట్టి లాస్ట్కి చాలా టార్చర్ అనిపించింది తను. ఎప్పుడన్నా ఒకసారి ఇప్పుడన్నా అనేది అనమాట, ఆ ఇంట్లో నేను వంటది దాన్ని అమ్మ ఎంత
ఎంతమంది ఉన్నా కూడా అనేది, అది ఆ మాట గుర్తొస్తుంది నాకు రాదా ఇప్పుడన్నా కూడా. ఎంతమందికి ధైర్యం చెప్పాను, షీటీంలో చేశాను, భరోసాలో చేశాను, ఎంతో మంది అమ్మాయిలు కష్టపడతా అంటే ఎంత నేను నిలబడి వాళ్ళకి అందరికీ చేశాను. ఎంత చచ్చిపోదాము సూసైడ్ చేసుకుందామన్న వాళ్ళని కూడా నేను నా దగ్గర పెట్టుకొని వాళ్ళకి జాబులు ఇచ్చి లేకుంటే ఇంకో చోట ఇప్పించి వాళ్ళకి లైఫ్ అంటే మళ్ళా తెలియాలని ఎంత చేసినా నేను అట్లా దాన్ని లాస్ట్ నా బిడ్డకు నేను చేసుకోలేకపోయాను. అది చచ్చిపోయిన నేను చచ్చిపోయినా కూడా నేను మర్చిపోలేను ఆ బాధ. ఏదో తిరుగుతూ ఉంటాను కానీ రోజు ఒకసారి గుర్తొస్తుంది అనమాట ఏం చేశాను నేను అనుకుంటాను. నా బిడ్డను నేను కాపాడుకోలేకపోయాను అని అనిపించింది. పొద్దున పొద్దునే ఉమా చనిపోయింది, ఉమా కిరణ్ అంటే ఉమా చనిపోయింది ఆంటీ అని చెప్పి ఫోన్ చేశాను. నేను నిజమే వింటున్నానా అనుకున్నా, నా బిడ్డ చనిపోవడం ఏంటి అనిపించింది. వెళ్ళాను హాస్పిటల్కి, అమ్మాయి డెడ్ బాడీని చూస్తుంటే కానీ ఏ తల్లికి రావద్దు బాధ. నేను ఒకటే చెప్తా తల్లిదండ్రులకు కూడా, మా నాన్న వాళ్ళు ఆ రోజు నాకు అత్తగారింటివి చెప్పద్దు రావద్దు అని అలా చెప్పారు బిడ్డకి. దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుపోయాను కదా. ఈరోజు నా బిడ్డ కూడా ఇదే అదే అంటే నేను చెప్పలేదు అమ్మాయికి కానీ అజీర్ణమైపోతుంది అనుకుంటే మన భారతదేశంలో ఆడపిల్లలు అట్లాగా రాకూడదు భర్త వదిలిపెట్టి సాంప్రదాయం కాదు బిడ్డలకు పెళ్ళిళ్ళు కావు అనేది ఒక భావన అమ్మాయిలో అయిపోయింది. అంటే ఎంతమంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుందా అమ్మా, సూసైడ్ చేసుకోలేడు చంపేశాడు. చంపేశాడా? పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టమన్నారు. మరి ఎందుకు పెట్టాలి, ఏం చేయమంటావు నన్ను పెట్టి? ఇప్పుడు అతనికి డబ్బు ఉంది, ఎట్లయినా బయటకు వస్తాడు. అందులో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ? పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు. మరి పిల్లలకు రక్షణ ఉందా అక్కడ? తెలియదు. మీ దగ్గరికి పంపరా? తల్లినే పంపలేక పిల్లల్ని కూడా పంప. అంటే ఇప్పుడు తల్లి లేదు, పిల్లల్ని కూడా పంపరా? నన్ను దాన్ని అడిగారు, నన్ను కేసు పెట్టమంటే వద్దన్నా నేను, మేము తిరగలేను అవన్నీ చేయను, నా కూతురు తిరిగి రాదు. పైగా నేను ఒక మహోన్నతమైన పని నా ఎదురుగా ఉంది, హోమ్ కడుతున్నా నేను, ఇవన్నీ వదిలేసి నేను అక్కడ తిరిగి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి కోర్టు పోయిన బిడ్డ ఎలాగో రాదు కాబట్టి ఉండేవాళ్ళనన్న నేను చూసుకోవాలా చేయాలా అనే ఆలోచనతో నాకు నా ధ్యేయం నాకు ముఖ్యం సార్ ఇవన్నీ కాదు. పొగట్టుకోకుండా ఉండింటే అది వేరే, పోయిన తర్వాత ఎందుకు వెతుక్కోవాలా నేను అనే ఆలోచనతో నేను కేసు పెట్టకుండా ఏం చేయకుండా నేను ఉన్నా. ఒక్కటి రాదా, కాలమే తీర్పం చెప్తుంది. నాకు తెలిసి నేచర్ ఎప్పుడు వదిలిపెట్టదు అవన్నీ కూడా. ఏ తప్పు చేసిన ఈ రోజు బాగుండొచ్చు, రేపు అంటే ఒక రోజు ఉంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు ఖచ్చితంగా వస్తుంది. ఒకప్పుడైతే పూర్వజన్మ సుకృతం, నెక్స్ట్ జన్మలో కర్మలేమో, కానీ ఈ జన్మలో మాత్రం ఈ జన్మకే ఇమ్మీడియట్గా ఇచ్చేస్తూ ఉన్నారు ఆ భగవంతుడు మాత్రం. ఓకే అమ్మా, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.